नेल्लूर जिल्ला विंजमूर रेंडु मरियु नालुगु सचिवालु तहसीलदार सुधाकर राव आकस्मिक तनिखी चेशारु। సచివాలయానికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు। సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు। ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం కంటైన్‌మెంట్ జోన్ లో ఉన్నందున ప్రజలు గమనించి సచివాలయంలోనే అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని కాబట్టి మండల ప్రజలు ఆ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ తెలియజేశారు। అందరికీ నమస్కారం। రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థ అదే విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు। దానిలో భాగంగా ప్రజలకు కావాల్సిన సేవలన్నీ కూడా ప్రస్తుతం సచివాలయానికి అన్ని కూడా మీ సేవా సర్వీసులన్నీ కూడా సచివాలయానికి కేటాయించి ఉన్నారు। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సిన పనులు వాళ్ళ వాలంటీర్ ద్వారా వారి గ్రామంలో ఉన్న సచివాలయంలోనే పొందవచ్చు। వారికి ఏదైనా సర్టిఫికెట్లు కావాలన్నా కానీ ఇతర విషయాల్లో వాళ్ళకి ఏదైనా కానీ సచివాలయం నుంచి వాళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది। దానిలో భాగంగా ఈ రోజున విజయమూరు గ్రామంలో ఉన్న సచివాలయాన్ని సందర్శించడం జరిగింది। ప్రస్తుతం చేయూత కార్యక్రమంలో అధిక సంఖ్యకులు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు। అవి త్వరితగతిన పూర్తి చేయడానికి గాను గ్రామ రెవెన్యూ సెక్రటరీని తర్వాత సచివాలయ సిబ్బందిని కూడా సూచనలు ఇచ్చి అవి వెంటనే త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరటం జరుగుతుంది। వారు కూడా చక్కగా వాళ్ళకు వచ్చిన అప్లికేషన్ అన్ని కూడా ఆన్లైన్ చేసి మళ్ళీ తహసీల్దార్ లాయర్కి పంపిస్తాం। తహసీల్దార్ కార్యాలయంలో కూడా నలుగురు ఆపరేటర్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వచ్చినవన్నీ కూడా సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది, అప్రూవ్ చేయడం జరుగుతుంది। కాబట్టి ప్రజలు సచివాలయం ద్వారా ఈ సేవలు పొందాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను। మీ సేవలో ఉన్న సర్వీసులన్నీ దాదాపు అన్ని సర్వీసులు కూడా సచివాలయానికి ఇచ్చున్నారు। ఇన్కమ్ క్యాస్ట్ రెసిడెన్స్ అట్లాగే పట్టదారు పాస్ పుస్తకాలు అట్లాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కానీ బర్త్ సర్టిఫికెట్ కానీ ఏ సర్టిఫికెట్ అయినా కానీ మీరు మీ వన్ ల్యాట్ కోర్స్లో ఉన్న విజయమూరు రావాల్సిన అవసరం లేదు। మీ గ్రామంలో ఉన్న సచివాలయంలోనే మీకు ఈ సేవలన్నీ కూడా పొందుతాయి। మీ ఇంటి దగ్గరకే ఈ సేవలు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి కాలాన్ని ధనాన్ని సేవ్ చేసుకోవాల్సిందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను। మీరు ఏదన్నా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా తహసీల్దార్ కార్యాలయము కంటోన్మెంట్ జోన్లో ఉన్నది కాబట్టి ఎవరు కూడా కార్యాలయాల దగ్గరికి రావద్దు। మీ వాలంటీర్కే మీ దరఖాస్తులు ఇస్తే వారు సచివాలయంలో సంబంధిత శాఖ ద్వారా సంబంధిత విభాగానికి పంపించడం జరుగుతుంది। అక్కడి నుంచి మళ్ళీ సర్టిఫికెట్ కూడా మీకు సచివాలయంలోనే ప్రింట్ అయ్యి మీ వాలంటీర్ ద్వారా మీ ఇంటికే చేరుతుంది। కాబట్టి ఈ సేవలు కూడా ఖచ్చితంగా ఈ సేవలన్నీ కూడా చక్కగా వినియోగించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు। దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకొని ఆఫీస్ చుట్టూ తిరగొద్దు। మీ వాలంటీర్ ద్వారా మీ సమస్యని అధికారుల దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేసి మీకు కావాల్సిన సర్టిఫికెట్లు సహాయ సహకారాలు కూడా ఇంటికే వచ్చి వస్తాయని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను। ఈ సచివాలయ వ్యవస్థని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను। ధన్యవాదాలు।